హాయ్ పిల్లలు, ఈ కథ మీకోసం. పిచ్చుక సాయం. పూర్వం పెద్దయ్య అనే వ్యక్తి అడవిలో ఎండిన కట్టెలు కొట్టి వాటిని అమ్ముకుని జీవనం సాగించేవాడు. ఓ రోజు పెద్ద గాలివాన వచ్చింది. ఆ చెట్టుపైనుంచి గూడు కింద పడింది. అందులో చిన్న చిన్న పిచ్చుక పిల్లలున్నాయి. తల్లి పిచ్చుక బాధతో అరుస్తోంది. పెద్దయ్యకు వాటిని చూడగానే జాలి వేసింది. ఆ గూడును జాగ్రత్తగా మళ్ళీ చెట్టు మీద పెట్టాడు. తల్లి పిచ్చుక చాలా సంతోషించింది. తన అరుపులతోనే కృతజ్ఞతలు చెప్పింది. ఇలా కొన్ని రోజులు గడిచాయి. ఇంతలో వేసవికాలం రానే వచ్చింది. కాసిన్ని ఎండికట్టెలు కొట్టిన తర్వాత అలసిపోయి పెద్దయ్య చెట్టు కింద నిద్రపోయాడు. ఇంతలో ఓ ఎలుగుబంటి అటుగా వచ్చింది. పిచ్చుక అరిచి పెద్దయ్యను నిద్రలేపే ప్రయత్నం చేసింది. కానీ అప్పటికే అది చాలా దగ్గరకు వచ్చేసింది. ఈలోగా పెద్దయ్యకు మెలకువ వచ్చింది. కళ్ళు తెరవగానే ఎదురుగా ఎలుగుబంటి కనిపించడంతో భయపడిపోయాడు. అది అమాంతం దాడి చేయాలని చూసింది. అప్పుడే పిచ్చుక రయ్యమని దూసుకువచ్చి ఎలుగుబంటి కంట్లో పొడిచింది. అది బాధతో విలవిల్లాడింది. అదే అదునుగా పెద్దయ్య అక్కడి నుండి సురక్షిత ప్రాంతానికి పారిపోయాడు. తనకు సాయం చేసిన పిచ్చుకకు మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. ఒకనాడు తన పిల్లలను కాపాడిన పెద్దయ్యను ఇప్పుడు తాను కాపాడినందుకు పిచ్చుక కూడా చాలా సంతోషించింది. సమాప్తం.